वेलकम टू साधिका किचन। इन्नो हेल्थ बेनिफिट्स उन्ना रेड पोहा तो लड्डू एला तैयार चेसुकोवालो चूद्दामंडी। मुंदुगा स्टव ऑन चेसुकोनी ओक कड़ाई पेट्टुकोवाली। स्टव नी मीडियम फ्लेम लो पेट्टुकोनी ओक कप रेड पोहानी वेसुकुन्नानु। वीटिनी बागा वेयिंचुकोवाली। ఇవి వేయించుకునేటప్పుడు రెండు ఇలాచీలు కూడా వేసి వేయించుకోండి। ఎర్ర అటుకులు బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లగా అయ్యేంత వరకు ఉంచుకోండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పావు కప్పు పలుకులు వేసుకున్నాను। అదే విధంగా వేయించుకున్న పావు కప్పు నువ్వులు వేసుకున్నాను। నా దగ్గర ఆల్్రెడీ వేయించుకున్న పల్లకులు నువ్వులు ఉన్నాయండి। ఇప్పుడు వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి। మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి। ఈ పౌడర్ ని ఒక బౌల్ లోకి షిఫ్ట్ చేసుకోండి। ఇప్పుడు అదే మిక్సీ జార్ లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు ఇలాచి ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసి బాగా పౌడర్ లాగా చేసుకోండి। చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి। మనం ముందుగా వేయించుకున్న పలుకులు నువ్వుల పౌడర్ ఉంది కదండి, అదే బౌల్ లోకి అటుకుల పౌడర్ ని కూడా వేసుకోవాలి। ఇప్పుడు 1/3 కప్ బెల్లం తీసుకుంటున్నానండి। మీరు కావాలి అనుకుంటే అర కప్పు వరకు బెల్లం తీసుకోవచ్చు। దీన్ని కూడా పౌడర్ లాగా చేసుకుంటున్నాను। ఇప్పుడు ఈ బెల్లం పౌడర్ ని కూడా వీటిల్లో వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి। ఇప్పుడు ఈ పౌడర్ లోకి మరిగించుకున్న నెయ్యి వేసుకొని గుండల్లాగా చుట్టుకోవాలండి। నాకు ఇక్కడ 1/2 కప్పు ప్లస్ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి పట్టింది। మీరు నెయ్యికి బదులుగా పాలు కూడా యూస్ చేసుకొని గుండల్లాగా చుట్టుకోవచ్చు। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ గుండల్లాగా చుట్టుకోవాలి। ఈ విధంగా అన్నిటిని ఉండల్లాగా చుట్టుకోవాలండి। మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। చాలా టేస్టీగా ఉంటాయండి, ఒకసారి ట్రై చేసి చూడండి।